కృష్ణా జిల్లాలో కోవిడ్ తగ్గుముఖం పడుతుందని అలాని ఏ ఒక్కరు అశ్రద్ధగా ఉండరాదని ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. కోవిడ్ టెస్టులు అందరూ చేయించుకోవాలని పరీక్షల్లో పాజిటివ్ వస్తే తగు మెడిసిన్ వాడుటకు వీలుగా ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా ప్రజలకు అలాగే విజయవాడ నగరవాసులకు కరోనా గురించి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మనకు కృష్ణా జిల్లాలో మొట్టమొదటి కేసు వచ్చి ఈ రోజుకు 5 నెలలు అవుతుంది. మార్చి 23వ తేదీన మనకు మొట్టమొదటి కేసు కరోనా పాజిటివ్ కేసు రావడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం. ఈ 5 నెలల కాలంలో మనకు కృష్ణా జిల్లా ఏ విధంగా కరోనాను ఎదుర్కొంది, ఏ విధంగా మనం ముందుకెళ్దాము, ఏ విధంగా మనకు ఈ జాగ్రత్తలు ఇంకా తీసుకోవాలనే దాని మీద మీ అందరినీ మరి మీలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ముందుగా మనము ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్రంలో ఉన్న కోవిడ్ పరిస్థితి చూస్తే కృష్ణా జిల్లా చివరి స్థానంలో ఉంది. చాలా చక్కగా అందరు కూడా ప్రజలందరూ కూడా మరి కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అంటే కోవిడ్కు అనుగుణంగా నడుచుకునే మనము ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధానాన్ని అందరు కూడా ఫాలో చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నారు. సో అందరికీ నా తరపున ధన్యవాదాలు. మీరందరూ కూడా ఇదే విధంగా ఈ ఎస్ఎంఎస్ అంటే చేతులు కడుక్కోవడము, శానిటైజర్తో కానీ సబ్బుతో కానీ, అలాగే మాస్కులు ధరించడము, అలాగే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, ఎస్ఎంఎస్, ఈ మూడు కూడా పాటిస్తూ ముందుకెళ్దాం. ఎందుకంటే మన కోవిడ్ అనేది తీవ్రత ఇతర జిల్లాలతో కంపేర్ చేస్తే మనకు తగ్గినా మరి దాన్ని మనము పరిగణలోకి తీసుకుని కోవిడ్ తగ్గింది అనుకోవడానికి లేదు. కానీ మనం ఇంకా జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే మనకు ఒక ఏదైతే మనకు దీనికి సంబంధించిన వ్యాక్సిన్ వచ్చేంత వరకు లేదా ఈ వైరస్ పూర్తిగా తొలగిపోయేంత వరకు మనము ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ముందుగా ఫస్ట్ ఈ మధ్య కాలంలో ఒక శాస్త్రీయమైన అధ్యయనం మనకు చేయడం జరిగింది జిల్లాలో. ఒక సైంటిఫిక్ స్టడీ ఆన్ దాని పేరు సేరో సర్వెలెన్స్ అని చేయడం జరిగింది. సేరో సర్వెలెన్స్ అంటే మనకు ఎంతమందికి బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వాళ్ళలో ఎంతవరకు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎంతవరకు దానికి ఇన్ఫెక్షన్ ఎదుర్కోవడానికి యాంటీబాడీస్ బాడీలో తయారు